హైదరాబాద్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 4 గంటల పాటు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ ఓ యువకుడిని అదుపులోకి తీసుకుంది. అతని దగ్గర నుంచి ల్యాప్టాప్తో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధి, శాస్త్రీపురం, కింగ్స్ కాలనీ. తెల్లవారుజామున పోలీసు వాహనాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. స్థానిక పోలీసులతో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్కు చెందిన పలు వాహనాలు కాలనీ లోపలికి వచ్చాయి. అక్కడ ఓ 3 అంతస్తుల భవనంలోకి వెళ్లింది ఎన్ఐఏ టీం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కాలనీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. 4 ఏళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన 4 యువకులు ఐసిస్లో చేరేందుకు వెళుతుండగా శ్రీనగర్ దగ్గరలో అరెస్టులు చేశారు నాగపూర్ పోలీసులు. అబ్దుల్ బాసిద్, సయ్యద్ ఉమర్ ఫలూక్, హసన్ ఫరూక్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సిట్ ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ బాసిద్ సోషల్ మీడియా ద్వారా ఐసిస్ వైపు ఆకర్షితుడై అందులో చేరడానికి ప్రయత్నించాడు. తనతో పాటు మరో 3 ముగ్గురిని వెంట తీసుకుని శ్రీనగర్ మీదుగా సిరియా వెళ్లేందుకు స్కెచ్ చేశాడు. ఇంటర్నెట్ సాయంతో వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ఐసిస్కు సంబంధించిన డాక్యుమెంటరీలు, వాటి యాక్టివిటీలను ఎప్పటికప్పుడు తెలుసుకునే యత్నం చేశాడు బాసిద్. అంతేకాకుండా బాసిద్ మరో 2 ఇద్దరితో కలిసి ఢిల్లీలో భారీ కుట్రకు తెరలేపారు. ఈ సమయంలో బాసిద్ మరో 3 ముగ్గురు కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఓ ఆర్ఎస్ఎస్ ప్రధాన నాయకుడిని చంపేందుకు స్కెచ్ చేశారు. అయితే పోలీసులు వీళ్లను పట్టుకోవడంతో ఈ మర్డర్ ప్లాన్ ట్రేస్ అవుట్ అయింది. ఈ క్రమంలో బాసిద్ను విచారించిన పోలీసులకు కొంత కీలక సమాచారం అందింది. వీళ్ళకు మహారాష్ట్రలో ఆశ్రయం కల్పించింది ఎవరు, వాళ్ళు అక్కడి నుంచి ఢిల్లీకి ఎలా వెళ్లారు అన్న దానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు. ఎన్ఐఏ చేసిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాహా అనే యువకుడు వీళ్ల 3 ముగ్గురికి ఆశ్రయం కల్పించినట్లుగా గుర్తించారు. ఇతడి కోసం 2 నెలలుగా గాలిస్తున్నారు, కానీ అతడి ఆచూకీ మాత్రం లభించలేదు. తాహా ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న దానిపై దృష్టి సారించిన ఎన్ఐఏ టీం తాహా హైదరాబాద్ లో ఉన్నట్లుగా గుర్తించింది. మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్స్ కాలనీలో తాహా ఉంటున్నట్లుగా గుర్తించారు ఎన్ఐఏ. ఏప్రిల్ 20 ఉదయమే అతడుంటున్న ఇంటిని ముట్టడించారు. సుమారు 4 గంటల పాటు అతని ఇంట్లో సోదాలు చేసిన ఎన్ఐఏ. అతడితో పాటు ఉన్నవారు ఎవరు, తాహాకు వాళ్ళ ఆశ్రయం కల్పించారా లేక బంధువులా అన్న కోణంలో దర్యాప్తు చేశారు. సోదాలు ముగిసిన తర్వాత తాహాను తన కస్టడీలోకి తీసుకున్నారు. అతడు ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఎన్ఐఏ టీం. కింగ్స్ కాలనీ నుంచి తాహాను నేరుగా మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. బాసిత్తో ఇద్దరికి ఆశ్రయం కల్పించడం వెనుక ఇతడి పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరైనా చెబితే చేశాడా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.